ఉమ్మడి నల్గొండ జిల్లా బండి సంజయ్ కాన్వాయ్ పై దాడి ఘటనను నిరసిస్తూ భాజపా నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. గవర్నర్ ను కలిసిన భాజపా బృందం నల్గొండ పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని గవర్నర్ కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన బృందంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సహా ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ నేతలు లక్ష్మణ్ గరికపాటి, రాజా సింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. ధాన్యం విషయంలో తాము ఇమ్మీడియట్ గా సెంటర్లను ఓపెన్ చేసి ఆయా సెంటర్లలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించకుండా అరాకొరా సెంటర్లు ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ధాన్యం తడిసిపోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతా ఉంటే దాని పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించకుండా కేవలం వాళ్ళు ఏం సందేశం ఇస్తా ఉన్నారో అడ్డుకోండి, కొట్టండి, తన్నండి, రోడ్ల మీదకి రండి, వాళ్ళ రోడ్ల ఎక్కనీయకనేటటువంటి ఒక మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే విధంగా ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించాలని, అధికారం ఉంది మా చేతుల్లో, మేము దేనికైనా సిద్ధమని, బెంగాల్ తరహా రాజకీయాన్ని తెలంగాణలో చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు సూచనలు ఇచ్చి ఎక్కడ వస్తే అక్కడ అడ్డుకోండి, మా వాళ్ళు అడ్డుకుంటారు మిమ్మల్ని అనేటటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి తీరును గవర్నర్ గారికి స్వయంగా ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బీజేపీ పార్టీ డెలిగేషన్ అంతా కూడా ఈరోజు మరి వారికి విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రతి బియ్యపు గింజను కొన్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, కానీ అసెంబ్లీలో డాంబికంగా ఏ రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వాలు వడ్లను పూర్తి స్థాయిలో కొనట్లేదు, గింజ కూడా మిగలకుండా కొన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ప్రకటించింది ముఖ్యమంత్రి గారు. ఈ సంవత్సరానికి వర్షాకాలం పంట గురించి కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని కొంటామని చెప్పి హామీ ఇచ్చి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనకుండా 20 రోజులుగా 30 రోజులుగా ఎండకు ఎండుతూ వర్షానికి తడుతూ మొలకలు వచ్చి రంగు మారి వరి కుప్పల మీదనే రైతులు చచ్చిపోతున్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు హీరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నాడు తప్ప, రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, రైతుల యొక్క కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయట్లేదు.